ద్వారాలు 700-300 మైళ్ళ ఉన్నాయన్నమాట. త్రిపురాంతకం తూర్పు ద్వారం అది గుంటూరు వెళ్ళే దారిలో, దక్షిణ ద్వారం సిద్ధవటం కడప దగ్గర ఉన్నది, పశ్చిమ ద్వారం అలంపురం కర్నూలు దగ్గర ఉన్నది, ఉత్తర ద్వారం మా మహేశ్వరం హైదరాబాద్ వెళ్ళే దారిలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది. ఇవి ప్రవేశ ద్వారాలు శ్రీశైల క్షేత్రానికి. మరి ఉపద్వారాలుగా మరలా ఉన్నాయి. ఈ ఉపద్వారాలు అంటే కూడా ఏలేశ్వరం, స్కంద సోమేశ్వరం, పుష్పగిరి, ఇంకా సంగమేశ్వరం అని చెప్పేసి కోణాలుగా ఉపద్వారాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఉండేటువంటి ఈ భూభాగం అంతా కూడా శ్రీశైల మహాక్షేత్రానికి చెందినటువంటిదని చెప్పేసి మనకి చరిత్రలు కూడా తెలియజేస్తున్నాయి. ఇప్పుడు అనేక గ్రామాలు ఏర్పడడం వల్ల కనుక్కోలేనటువంటి పరిస్థితి. అందుకనే శ్రీశైల సమక్షేత్రం నభూతో నభవిష్యతి అనేది. ఇంకా ఎన్నో విశేషాలు ఈ శ్రీశైల క్షేత్రం గురించి చారిత్రకంగా పురాణ సిద్ధంగా మనం తెలుసుకోవాలంటే కూడా ఎంతో కాలం పడుతుంది. ఇంకా మనం ప్రత్యక్షంగా ఈ దర్శించాలి, శ్రీశైల క్షేత్రాన్ని మనం ఆకలింపు చేసుకోవాలంటే కూడా ఒక జన్మ సరిపోదు. ఎందుకనంటే ఈ అడవి ప్రాంతంలో, మారుమూల ప్రాంతాల్లో మనుష్య సంచారం చేయలేనటువంటి చాలా లోపలగా ఉన్నటువంటి ప్రదేశాలు, గుహల్లో పర్వతాల్లో మారుమూల ఉన్నటువంటివి, మరుగున పడి ఉన్నటువంటి క్షేత్రాలు అనేక ఉన్నాయి శ్రీశైలంలో. అవి దర్శించాలంటే చాలా కృషి అవసరము. ఇంకా తెలిసిన వాళ్ళు ఉండేనా పోగ, మరికొన్ని అయితే అసలు పోలేనటువంటి పరిస్థితి. భౌతికంగా కొన్ని చూడగలిగితే, అంతర్ముఖంగా జ్ఞాన దృష్టితో తపశ్శక్తితో చూడగలిగేవి మరికొన్ని ఉన్నాయి శ్రీశైల క్షేత్రంలో. ఎంతోమంది మునులు ఋషీశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అలాంటి పుణ్యక్షేత్రం నవనదీ సంగమం, 9 నదులు కలిసి పాతాళ గంగగా ప్రవేశిస్తూ ఉన్నది పాతాళ గంగా. ఇలాంటివి ఎన్నో విశేషాలు, అద్భుతమైనటువంటి ప్రదేశాలు, అదృశ్య రూపంలో ఉండేటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి శ్రీశైల సమక్షేత్రం నభూతో నభవిష్యతి. ఇవన్నీ కూడా ఒక మహాసంకల్పంలోనే శ్రీశైల క్షేత్రం యొక్క విశేషాలు మొత్తం ఇవిలు ఉన్నాయి. ఈ మిగతా చోట్ల చెప్పేదానికంటే కూడా అక్కడ కళ్యాణోత్సవ సంకల్పం వేరుగా ఉంటుంది. ఈ శ్రీశైల క్షేత్రంలో ఉండేటువంటి మహాసంకల్పం కూడా ఈ యొక్క సంకల్పం శ్రీశైల మహాక్షేత్రం యొక్క విశేషాలు తెలియజేస్తుంది. ఇలాంటి మహాక్షేత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరెక్కడ లేనటువంటి ఆగమ ఆచార సాంప్రదాయాలన్నీ కూడా ప్రత్యేకంగా ఉండి, శాస్త్రాలు కూడా అందనటువంటివి. ఇక్కడ కొన్ని మరికొన్ని విశేషాలు ఉంటాయి. కాబట్టి ఇంత గొప్ప క్షేత్రం, దాంట్లో మనం గమనించాలనంటే మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఉత్సవమూర్తుల కళ్యాణోత్సవం, స్వామివారు అమ్మవారు మధ్యలో కుమారస్వామితో ఉన్నటువంటి ఈ ఉత్సవమూర్తుల కళ్యాణోత్సవం శ్రీశైల క్షేత్రంలో మాత్రమే జరుగుతుంది. మరెక్కడ ఈ ఉత్సవమూర్తుల కళ్యాణోత్సవం కానరాదు. స్వామివారు అమ్మవారు మధ్యలో కుమారస్వామి, మధ్యలో కుమారస్వామి ఉండటం ఏంటి అనేది చాలామంది కలిగేటువంటి సందేహం, ఎందుకు అనేది. ఈ క్షేత్రం స్వామి అమ్మవార్లకే కాకుండా కుమారస్వామి క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం. స్కాంద పురాణం ఎంతో విశేషంగా తెలియజేస్తూ ఉన్నది శ్రీశైల క్షేత్రం గురించి, కుమారస్వామి గురించి. స్కాంద పురాణం అంటే కుమారస్వామి గురించి తెలియజేసేటువంటి పురాణం. ఈ క్షేత్రంలో కుమారస్వామి మొట్టమొదట అడుగు పెట్టాడు, తర్వాతనే స్వామి అమ్మవార్లు రావడం జరిగింది. కాబట్టి కుమారస్వామికి ఇక్కడ విశేషం. ఒకనొకప్పుడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కలు ఉన్నప్పుడు కుమారస్వామి తనకు వివాహం చేయలేదని అలిగి క్షేత్రానికి వచ్చి ఇక్కడ దాక్కొని ఉండగా స్వామి అమ్మవార్లు కూడా కైలాసం నుండి దిగి వచ్చి ఆ కుమారస్వామిని
వెతుకుతూ ఆ సందర్భంలో ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఎన్నో విశేషాలు చూసిన పార్వతీదేవి ఇక్కడే ఉండిపోవాలని కోరిక కలిగి స్వామివారిని కోరగా పార్వతీదేవి కోరిక మేరకు స్వామి అమ్మవారు ఇక్కడ నిలబడిపోయారు. అయితే మొట్టమొదటి కుమారస్వామి క్షేత్రంలో అడుగుపెట్టాడు కాబట్టి అప్పటి నుంచి కూడా కుమారస్వామి క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెంది ఇక్కడే స్థానికంగా వెలిసి భక్తులకే విశేషంగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఆయన గురించి పూజలు చేసిన విశేషమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కళ్యాణోత్సవంలో కూడా విశేషమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి కళ్యాణోత్సవం అనంతరం అర్చక స్వాములు మీ అందరికీ కూడా తలమునార అక్షతలు ఇస్తారు. మీ వద్దకే వచ్చి ఈ అక్షతలు భద్రపరుచుకొని ఇంటి దగ్గర ప్రతిరోజు తలపైన వేసుకోవచ్చు. అందరూ కూడా ముఖ్యంగా వివాహం కాని వారు ప్రతిరోజు తలపైన వేసుకొని త్వరలో వివాహమైతే నూతన దంపతులుగా విచ్చేసి స్వామి వాళ్ళ కళ్యాణోత్సవం చేయిస్తారు. మొక్కుకొని అక్షతలు వేసుకున్నట్లయితే వారికి త్వరలో వివాహం జరుగుతుంది. సంతానం లేనటువంటి వారు ఇంటి దగ్గర 11 సోమవారాలు ప్రతి సోమవారం ఉదయాన్నే తలస్నానం చేసి స్వామి వాళ్ళకు దీపారాధన చేసుకొని ఆ రోజు ఉపవాసం ఉంటూ కొద్దిగా పాయసం వండి స్వామి వాళ్ళకు నివేదన చేయాలి. పాయసం వండేటప్పుడు ఆ బియ్యంలో ఈ తులమునారక్షతలు ఒక తెలియనటువంటి దాంట్లో కలిపి పాయసం వండి నివేదన చేసి ఆ దంపతులు మాత్రమే పాయసం తినాలి. ఒక పూట భోజనం ఒక పూట అల్పాహారంతో ఉపవాసం ఉండి కింద పడుకోవాలి. ఈ నియమాలు పాటిస్తూ 11 సోమవారాలు చేసుకున్నట్టయితే వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే మరికొంతమంది దంపతులు మాంగళ్య దోషాలు లగ్న దోషాలు ఏర్పడడం వల్ల ఆ దంపతుల మధ్య అనేక సమస్యలు మనస్పర్ధలు చికాకులు ఎన్నో పురచిత్రాలు ఇవన్నీ ఏర్పడుతుంటాయి. ఈ లగ్న దోషాలు మాంగళ్య దోషాలు పోవాలంటే చాలా కష్టం. ఏ పూజ చేసినా సరైనటువంటి ఫలితం లభిస్తుందని గ్యారంటీ లేదు. ఈ కళ్యాణోత్సవం వల్ల పరిష్కార మార్గం దొరుకుతుంది. ఈ కళ్యాణోత్సవం జయిస్తామని మొక్కుకొని కళ్యాణోత్సవానికి వచ్చే ముందర కొత్త మంగళసూత్రం ఒకటి తయారు చేయించుకోవాలి. ఈ మంగళసూత్రంతో పాటు కళ్యాణోత్సవాలకు వచ్చేటప్పుడు 5 రకాల పండ్లు 5 రకాల పూలు 5 రకాల స్వీట్లు స్వామి వాళ్ళకు వస్త్రాలు వెండి పూలు ఆకులు ఒక్కలు 5 పూలదండలు ఇవన్నీ తీసుకొని వచ్చి కళ్యాణోత్సవం జరిపించాలి. కొత్త మంగళసూత్రం పూజలు పెట్టించాలి. కళ్యాణోత్సవం అనంతరం ఆ మంగళసూత్రం తీసుకొని దాంతోపాటుగా 2 పూలదండలు కూడా ఇస్తారు అర్చక స్వాములు. అవి తీసుకొని ఈ ఆలయ ప్రాంగణంలోనే కొత్త మంగళసూత్రం ధరించి పాత మంగళసూత్రం కుండీలో వేసి స్వామి వాళ్ళకు సమర్పించాలి. పూలదండలు ఇద్దరు కూడా మార్చుకొని తలమునార అక్షతలు ఆ రోజు నుంచి వేసుకున్నట్టయితే ప్రతిరోజు అప్పటి వరకు ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి అన్యోన్య దాంపత్యంతో వర్ధిల్లుతారు. ఇంకా నూతనంగా వివాహం చేసుకునేవారు కూడా వారి యొక్క తలమునారాలు తలమునారాలు కలుపుకుని తలమునారాలు పోసుకోవచ్చును. ఏమైనా దోషాలు ఉంటే కూడా పోతాయి. వీరి వాళ్ళు పెట్టుకోవచ్చు, వ్యాపార సంస్థలు కూడా పెట్టుకోవచ్చును. ఇలా ఎన్నో విశేషమైన ఫలితాలు ఇచ్చేటువంటి కళ్యాణోత్సవం విశిష్టమైన సేవా కార్యక్రమాలు తెలియజేసి స్వామి వాళ్ళ కృపకు పాత్రలుగా వస్తుందిగా తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ పార్వతీపదే హర హర మహాదేవ. కళ్యాణదాతలందరూ అస్మాకం అనుకోండి, సహకుటుంబానాం సమత్రే భౌత్రాంధవానాం సపరివాణాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురాజ్యం ధర్మ ధగామ మోక్షం ఘతఫల బృహాదిత్యం సుయాధిమానమానాంగ్రహామానుకూలితాం యజమానస్య జన్మనక్షత్రసాత్ నామనక్షత్రసాత్ జన్మాగ్రహ నామనక్షత్రసాత్య ఏకహరిష్టస్థానేషు స్థితః దేభ్యః సుప్రకాశమాన అతిశయ శుభ ఏకాస్థానారాపితాం మనోవాంఛా ప్రసిద్ధ్యర్థాం వ్యాపారే వ్యవహార విజయ ప్రసిద్ధ్యం ధనకనక వస్తువ హిర్ణ్యామిత్యం హస్తై లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థాం
యజమానస్య శివానుగ్రహ బలసిద్ధ సర్వేషాం భక్తానాం గంగా ప్రభాం వాసవిత మల్లికా జసానుగ్రహ పరిపూర్ణ సిద్ధ విజ్ఞాన సిద్ధ లోకాడుతం సర్వాభిషేకథం అస్య శ్రవణ మహాదేవే సృష్య శ్రీశైల క్షేత్రమాస్య గంగా ప్రభాం వాసవిత మల్లికా జస్వామి దేవలాభి గంగా ప్రభాం వాసవేత మల్లికా జస్వామి దేవలాభిషేకథం శాశ్వత భక్తయాణ మహత్వాకే కర్మణే లీలా భక్తయాణ మహత్వాకే కర్మణాదౌ నిర్విఘ్నే ప్రథమావాప్యతం శ్రీ మహాగణాధిపతివ్యాంగకర్షే
Thank you.
Yeah.
Yeah.
Kalyanotsavam
Thank you.
అందరూ అస్మాకం అనుకోండి, సహకుటుంబానం సమద్రే భౌతిక బాంధవానం సమర్వాణం క్షేమ స్థైర్య ధైర్య విజయాభయం గంగా ప్రణామాసమిత్రిశ్వాంతిభక్తవ్యాన్ మహత్వాక్యే కర్మణే లీలా భక్తవ్యాన్ మహత్వాక్యే కర్మణాదవు సకల విధాంగేమాంగళ్యదేవ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 ాంగళ్య
Thank you.
ప్రయత్నం.